హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆల్రెడీ రైనీ సీజన్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఏం ఫుడ్ తినాలి అనుకుంటే వేడివేడి బజ్జీ తినాలి వేడివేడిగా బిర్యానీ చికెన్ తినాలి ఇలాంటివి అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరికైనా ఫ్రూట్స్ తినాలి అనిపిస్తుందా ఖచ్చితంగా అనిపించదు అవునులేండి కానీ మీకు మంచి విటమిన్స్ దొరకాలి అంటే మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి అంటే ఫ్రూట్స్ తినాలి అయితే రైనీ సీజన్లో ఈ వర్షాకాలంలో ఏ ఫ్రూట్స్ తినాలి చెప్తాను వినండి యాపిల్ తెలుసు కదా రోజుకి ఒక్కటి యాపిల్ తింటే మీకు ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా చాలా 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 యూజెస్ ఉన్నాయి సో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఒక్క యాపిల్ రోజుకి తినండి మీకు బరువు తగ్గటం కానీ హార్ట్ కానీ లేదా మీరు డయాబెటీస్ ఉంటే దానికి మంచిది క్యాన్సర్ రాకుండా చూసిద్ది మీ బాడీలో ఎంతో కొవ్వుని కూడా కరిగించేది యాపిల్ కాబట్టి మీరు ఖచ్చితంగా యాపిల్ తినాలండి ఒక్క రోజుకి ఒక్కటి తిన్నా చాలు మీరే కాదు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ పెట్టండి చాలా మంచిది జామున్ తెలుసు కదా నేరటి పళ్ళు అవి కూడా చాలా మంచిది కాల్షియం ఉండిద్ది మెగ్నీషియం ఉండిద్ది ఫాస్ఫరస్ ఉండిద్ది సోడియం ఉండిద్ది విటమిన్ సి ఉండిద్ది చాలా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా జామున్ నేరి పళ్ళు చాలా మంచివి ఖచ్చితంగా తినాల్సిందే రోజుకి నాలుగు నేరుడు పళ్ళు తింటే ఎంతో చాలు అది కాస్ట్లీ కదా అయినా పర్లేదు తినండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఇంకా నెక్స్ట్ లిచి లిచి తెలుసు కదా చాలా చాలా హార్ట్కి మంచిది దీంట్లో మీకు కాపర్ ఉండిద్ది ఐరన్ కూడా ఉండిద్ది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు లిచీ ఫ్రూట్ని తెలుసా కానీ ఇది కాస్ట్లీ ఫ్రూట్స్ కదా మీరు చెప్తున్నది అని అనుకుంటున్నారా ఖచ్చితంగా కాస్ట్లీయే కానీ ఒక పిజ్జానో బర్గరో ఇలాంటివి బిర్యానీలో మీరు తింటారు కదా ఐస్ క్రీము ఇలాంటివి దీనికన్నా ఫ్రూట్స్ కొనుక్కొని కమ్మగా తినండి బాగుంటుంది హెల్త్ ఉండిద్ది అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉండిది మీరు దాన్ని ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోట్ని ఫ్రూట్స్ తినండి చాలా బాగుంటుంది హెల్త్ అయితే చాలా బాగుండిద్ది ఇంకా నెక్స్ట్ ఫ్రూట్ అంటారా పీచెస్ పీచ్ ఫ్రూట్ అంటాం కదా అది ఇది మీకు క్యాన్సర్ నుంచి బయటపడడానికి క్యాన్సర్ అస్సలు రాకుండానే చేసిద్దండి పీచ్ ఫ్రూట్ తింటే హై బ్లడ్ ప్రెషర్ ఉండేది కదా దాన్ని కూడా తగ్గించింది మీరు ఈ ఫ్రూట్ తింటే మీకు చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా పపాయ హెయిర్ గ్రోత్కి స్కిన్కి చాలా మంచిది విటమిన్ ఈ ఉంటుంది విటమిన్ సి ఉండిద్ది మీ బాడీలో ఉండే కొవ్వుని కూడా తగ్గించిద్ది పపాయ మీకు అన్నిటి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది కాకుండా ఈ రైనీ సీజన్లో తింటే మీకు చాలా విటమిన్స్ దీని నుంచి దొరుకుతాయి ఇంకా బేరి పండు అంటాం కదా పేర్స్ అది కూడా చాలా మంచిది ఒబెసిటీ కానీ హార్ట్ పేషెంట్స్కి కానీ చాలా మంచిది పేర్స్ ఫ్రూట్ కూడా తినండి ఇంకా పోమోగ్రానైట్ పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు పెద్దవాళ్ళైనా తినొచ్చు దీన్ని జ్యూస్ చేసుకొని తినొచ్చు అలాగే తినేయచ్చు చాలా మంచిదండి మీకు బ్లడ్ బాడీలో బ్లడ్ ఇంకా అది పెంచిద్ది దీంట్లో మీకు మెగ్నీషియం కూడా ఉండి పొటాషియం ఉండిద్ది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో చాలా 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 అధికంగా ఉంటాయండి సో మిస్ చేయకుండా మీరు పోమో కూడా తినండి తెలిసింది కదా ఈ రెయి సీజన్లో ఏమేం ఫ్రూట్స్ తినాలి అని కాదండి బనానా కూడా తినొచ్చు ఇంకా అవాయిడ్ చేయొచ్చు రెయినీ సీజన్లో అని ఏదైనా ఫ్రూట్ ఉంది అని అనుకుంటున్నారా అలా అయితే వాటర్మెలన్ మస్క్మెలన్ ఈ రెండు తినకుండా ఉన్నా పర్లేదు కానీ బేసికల్గా ఏంటో తెలుసా ఫ్రూట్స్ ఎప్పుడైనా తినొచ్చు ఎప్పుడు ఏ ఫ్రూట్స్ తిన్నా మీకు మంచిదేనండి చాలా మంచిది ఎప్పుడు ఈ జంక్ ఫుడ్స్ కానీ ఇలా హోటల్స్కి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి చాలా డబ్బులు పెట్టి ఎంతెంతో పెట్టి ఎప్పుడేం చేస్తామో రోగాలు తెచ్చుకుంటాం దానికన్నా హ్యాపీగా ఫ్రూట్స్ తినుకొని మీకు లైట్ వెయిట్ అనిపించిద్ది టేస్టీగా ఉండిద్ది కాకపోతే మీరు సలాడ్స్ చేసుకొని దాన్ని ఇంకా కలర్ఫుల్గా ఐస్ క్రీమ్తో తినొచ్చు లేదా హనీ వేసుకొని తినొచ్చు లేదంటే మీరు దాన్ని మిల్క్లో వేసుకుని దాన్ని సలాడ్ లాగా చేసుకొని తినచ్చు ఇలా చాలా చేసుకోవచ్చు అలాగే తినయచ్చు దాన్ని సో ఇవన్నీ మీకు చాలా మంచిగా ఉంటుంది మీ హెల్త్ ఫ్రూట్స్ తింటే సో వీడియో నచ్చిందా అయితే ఇంకా ఎందుకు లేటు క్రేజీ స్పైసీ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకో చాలా 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 వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం